హలో ఎవ్రీవన్. మరి ప్రీవియస్ వీడియోలో మీకు అందరికీ కర్మెల్ క్యాంపస్లో ఉన్న హోలీ ల్యాండ్ మోడల్ని మీకు చూపించాను కదా. మరి ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను నోవా ఆర్క్ గురించి. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? ఇది నోవా ఆర్క్ మోడల్. సో ఇక్కడ దేవుడు ఏ విధంగా అయితే నోవాకు ఆజ్ఞాపించి ఒక ఓడను కట్టమన్నాడో అదే విధంగా అదే డిజైన్లో కట్టి డిస్ప్లే చేశారు. ఆర్క్ లోపలికి వెళ్ళిన తర్వాత సండే స్కూల్ పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడిగాం. విన్నారు కదా మా పిల్లలు ఎంత చక్కగా ఆన్సర్ చేశారో. మరి నోవా ఆర్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, చక్కటి బొమ్మలు సిద్ధపరిచారు. ఒక నోవాహు, తన భార్య, మరి ఇంకా మోడల్స్ ఆఫ్ అనిమల్స్. ఒక 3 ఫ్లోర్స్లో రకరకాల పేర్స్ ఆఫ్ అనిమల్స్ని పెట్టి డిస్ప్లే చేశారు. సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా చక్కగా డిస్ప్లే చేయబడి ఉన్నది. సో మనం చూస్తూ ఉంటే అన్ని రకాలైన జంతువులు, అక్కడ జీబ్రా, డ్యూస్, టైగర్, లయన్స్, ఇంకా ఇన్సెక్ట్స్ కానీ లేక వాటర్ అనిమల్స్, బర్డ్స్, ఇవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేయబడ్డం చూడగలుగుతున్నాం. ఇదే కాకుండా ఒక అనిమల్స్ ఒక సౌండ్ చేయడం, అంటే లయన్స్ రోర్ చేయడం, టైగర్స్, ఫాక్స్, ఆ సౌండ్స్ అన్ని అక్కడ మాకు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా అన్ని పేర్స్ ఆఫ్ అనిమల్స్ డిస్ప్లే చేశారు. దీని తర్వాత మేము బయటకు వచ్చాము. ఇదేమో వెనక భాగము ఈ విధంగా డిజైన్ చేయబడింది. ఆ తర్వాత ముందు భాగంకి వస్తే ముందరంతా చాలా చక్కటి ప్లేస్ ఉంది, చాలా ఒక స్పేషియస్గా ఉంది. పిల్లలందరూ ఆడుకోవచ్చు, కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఈ విధంగా కంప్లీట్ నోవా ఆర్క్ మోడల్ మనం వెనక భాగం, ముందు భాగం చూడగలుగుతున్నాం. దీని తర్వాత మేమందరం కలిసి టెబర్నాకల్ మోడల్ని చూడడానికి వెళ్ళామండి. సో ఆ టెబర్నాకల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపించబోతాను, కాబట్టి వేచి ఉండండి. మర్చిపోకండి నా నెక్స్ట్ అప్లోడ్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.